నేను సీనియర్ సిటిజన్ అయినా ఈ బుల్లెట్ సాంగ్ చూసి నేను యంగ్ అయ్యాను ఈ మధ్య. రామ్ పోతినాని గారు చాలా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ హార్టిస్ట్. అనతి కాలంలోనే అగ్రశ్రేణి హీరోస్లో ఒక ఆయన డెఫినెట్గా అవుతారని నాకు చాలా నమ్మకం అండి. వెరీ నైస్ అండ్ ద హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అండ్ దేర్ కపుల్ ఈజ్ వెరీ నైస్ టు లుక్ ఎట్. తాతయ్య నాకు బుల్లెట్ తాంగ్ పెత్తు నా మనవరాలు 3 ఇయర్స్ నిషిక ప్రాణం తీసేస్తుందండి. నేను ఇందులో రాస్తానని అనుకోలేదు. ఫస్ట్ సాంగ్ వచ్చేసి బుల్లెట్ సాంగ్, నెక్స్ట్ దడ సాంగ్, నెక్స్ట్ నాకు ఒకరోజు కబురు వచ్చింది లింగుస్వామి గారి దగ్గర నుంచి, డిఎస్పి గారి దగ్గర నుంచి విజిల్ సాంగ్ రాయాలి అని. మరింత యంగ్ అయ్యాను. చూశారు కదా దాని రిజల్ట్ ఎలా ఉందో. డెఫినెట్లీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఏంటంటే విజిల్ వేసుకుంటూ హీరో రామ్ గారు, ఈ 3 సాంగ్స్ ద్వారానే ఆ రామ్ గారి క్యారెక్టరైజేషన్ పిక్చర్లో తెలిసిపోతుంది. విజిల్ వేసుకుంటూ బుల్లెట్ బండెక్కి శత్రువుల్ని ఒక పక్క రొమాన్స్ చేస్తూ హీరోయిన్తో ఒక పక్క శత్రువుల గుండెల్లో దడ పుట్టించడానికి వెళ్తున్నారు అనిపించింది. అంటే 10 కోటిలో హీరో క్యారెక్టర్ చాలా ఫైన్గా ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన బాండీలో లింగుస్వామి గారు తెస్తారు. ఆర్డినరీగానే ఉన్నట్టుగా ఉండి ఎందుకు హీరో అవుతాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఒక హీరోగా మారతాడు, కామన్ మ్యాన్ ఒక యంగ్ మ్యాన్ అనేటువంటి చాలా బాగా చూపిస్తారండి. సో నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఆ హీరో క్యారెక్టర్ డెఫినెట్గా బాగా చేస్తుంటారు. నేను ఫస్ట్ చూడాలి ఈ పిక్చర్, ఫస్ట్ డేనే వెళ్ళి అనేటువంటి ఉత్సాహం నాకు కలుగుతుంది. ఫ్యామిలీతో సహా మా మనవరాలతో సహా అంత మంచి యూనిట్ ఫామ్ చేసుకుని రామ్ గారు చిత్రానికి ప్రవర్ధమానం అవుతూ చాలా ఉన్నత స్థితికి వెళ్తున్నారు. వినయం, విధేయత, ఎనర్జీ, డ్యాన్సింగ్ టాలెంట్, డైలాగ్ టాలెంట్, ఫైటింగ్ టాలెంట్ అన్నీ కలబోసినటువంటి హీరో మన హీరో. సో డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ లింగుస్వామి గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ వయసులో కూడా నన్ను మర్చిపోకుండా ఒక సాంగ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. మెనీ థ్యాంక్స్ అండి. విష్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే.